చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలాంటి వాళ్ళందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మమేకమై పనిచేయగలుగుతా ఉన్నాం ఈ రోజు అదే విధంగా మహాసేన రాజేష్ కూడా పనిచేస్తారని తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం దళితుల రక్షణ కోసం ఈ రోజు ప్రత్యేకంగా ఈస్ట్ గోదావరిలో దళితుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాడులు ప్రతిఘటన కోసం ఈ రోజు పెద్ద ఎత్తున దళితుల యొక్క సభ జరుగుతా ఉంది దయచేసి అందరూ సహకరించాల్సిందిగా ముందుగా మహాసేన రాజేష్ కి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి दयचे कंडवा स्वागत सुस्वागत राजेश नमक पार्टी पार्टी कार्यक्रम मुझे तस्कूर दलित रक्षण पार्टी अंदगा उ दलित ऐक्य द्वारा राष्ट्र सर्वतोमुख अभिवृद्धि चंद दलित मन अंदर कष्ट पनचेदा राजेश आह्वास्तवेशा की अद्यक्ष वह राजनी दयचेसी दयचेसी मित्रुलंदरू सहकरिंचाल्सिंदिगा कोरुता उन्नाम इदि मन समावेशम तम्मुडु तेलुगुदेशं पार्टी अंटे तेलुगुदेशं पार्टी अंटे 40 संवत्सराल नुंचि క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ ఈ భారతదేశంలో అత్యధిక సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు అంటే మొదటొచ్చే 1-2 పేర్లలో ఉండే పేరు చంద్రనాయుడు గారి పేరు అలాంటి గొప్ప వ్యక్తి ముందు మనం ఉన్నాం అలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకుడి ముందు మనం ఉన్నాం ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత అందంగా ఉంటది దయచేసి ప్రతి ఒక్కరూ సైలెంట్ గా ఉండండి ఎవరో వినగలవద్దు చంద్రనాయకి మాసం సంగతి అందరికి చెప్తున్నాను దయచేసి ఇక్కడ రండి ఖాళీ చేయండి ఈ ఫోడియం ఖాళీ చేయండి ప్లీజ్ వెనకాతల మీడియా మిత్రులందరికీ కూడా ప్రాబ్లం ఇమిడియట్ గా ఫాస్ట్ హరే తోగా ఇలా కూర్చొని పండి లేకపోతే అలాగా అక్కడ అవకాశం ఉంటే అలా కూర్చొని పండి లేకపోతే గోడ పక్కన పండి పక్కన పండి ప్లీజ్ గా ఎవరు ఏ మాటలో కూడా పెద్దలు మాట్లాడతారు దాదాపు 40 సంవత్సరాల నుంచి సీనియర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు మనం చేసే ఆడవాడు మన మీద గౌరవం తెప్పించాలి ఉండం తప్ప మనల్ని మొట్టమొదటి రోజే మనల్ని చెడుగై నాయకుల మీద మా నాయకుల మనసులో ముద్రించాలి ఉండకూడదు దయచేసి క్రమశిక్షణ ఉండండి అందరం థాంక్యూ అందరికి నమస్కారం ఈ రోజు ప్రత్యేకంగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర మచ్చలేని వ్యక్తిత్వం ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం కలిపి 14 సంవత్సరాలు
ముఖ్యమంత్రి గా పనిచేసినటువంటి గౌరవ జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో సోదరులు అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో శిరోముండనం గాని దళిత బాలికల పట్ల అత్యాచారాలు గాని అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం హత్యలో డోర్ డెలివరీ చేసే స్థాయికి గాని ఈరోజు దళితుల భద్రత అనేది ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పోరాటాలను వేదికగా చేసుకుని ఈ పోరాటం ద్వారా దళితులకు భరోసా కల్పించి ఈ రోజు దళితుల కోసం దళితుల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ పార్టీలో చేరటమే కాకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంఘటితంగా దళితులను కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామైనందుకు మహాశయ న్యాయవేశ గారిని స్వాగతం తెలియజేసి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
రావట్లేదు. కాబట్టి ఏంటంటే పేదోళ్ళు పేదోరుగా ఉంటుర్రు. నిత్యావసరాల ఒక 10,000 జీతం ఉంటే ఆ వ్యక్తికి ఆ ఖర్చులు కూడా అదే స్థానం తెచ్చిపెట్టిర్రు. అంటే వ్యవస్థను దోపిడీ జరుగుతూ ఉంది, వ్యవస్థ దోపిడీకి అవుతుంది. ఫస్ట్ సమాజాన్ని జనాన్ని జనం దోచుకునేటువంటి వ్యవస్థను తయారు చేశారు. నోటు, నోటుకు ఓటు, నోటు ఉంటేనే ఓటు అనేది సిస్టమ్ తెచ్చిర్రు. పవన్ కళ్యాణ్ గారి వేడుకున్నది ఏంటంటే కొద్దిగా నూతన నాయకత్వ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిమ్మల వీరన్న నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలుసు. నాకు నిమ్మల వీరన్న నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంచీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయిన ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలకు తెలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా ఎప్పుడైనా ఇప్పటిదాకా ఇది నేను 4వ సారి కలవడం ఇది నేను 4వ సారి కలవడం తెలంగాణలో కానీ నల్గొండలో కానీ మన ఆంధ్రాలో కానీ ఎక్కడికెళ్ళిన నిమ్మల వీరన్న అనే కనిపిస్తాను. ఆయన కావాల్సిన ఏంటంటే ఆయన మెసేజ్ చెప్పడానికి అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలు అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాలు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, కనీసం మనకు చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగల సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను అని అంటానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి నాకు రాజకీయాల్లో. ఎందుకంటే ఏమి రూపాయి చేతిలో రూపాయి లేకపోయినా తను ఏమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంకు ఉంటే చాలు, నాకు రంగు తెల్లగోడల మీద రాయడానికి ఇది చాలు. నేనంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడున్నారో వారి వారి స్థాయిల్లో నుంచి సమాజం కోసం ఏమేమి కాంట్రిబ్యూట్ చేయగలరు అది నిమ్మల వీరన్న తన రాతల ద్వారా చూపించారు. సో అలా నిమ్మల వీరన్న తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో విపరీతంగా డబ్బు నోట్లు వేస్తేనే ఓట్లు పడే సమాజం, దానివల్ల ఏమైంది యువత పాడైపోతుంది, యువతని సరైన దిశానిర్దేశం జరగట్లేదు, మందుకి తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీకి బానిసలు అయిపోతున్నారని చెప్పి తన విపరీతమైన బాధ ఉంటుంది. అలాంటిది నాకేంటంటే తను తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను ఒకసారి నీకేమైనా కావాలి డబ్బులు అడుగుతున్నా, నీకేనా సహాయపడాలా, నీకేమైనా డబ్బులు కావాలా, నాకు ఏమొద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వండి, మంచి సమాజం తయారు చేయండి, ఇదే తన నిరంతర తన కోరిక లోపల నుంచి. ఈరోజు నా అందుకే నా ముఖ్య అతిథిగా తనని నిమ్మల వీరన్న ఈరోజు పార్టీ తిరిగి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ముఖ్య అతిథిగా ఈ పోడియం మీద మొదటి అతిథిగా నేను శ్రీ నిమ్మల వీరన్న నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నిమ్మల వీరనే కాదు, ఇలాంటి ఎవరైనా సరే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి జనసేన వేదిక నిరంతరం. ఇది ఈ పార్టీ సాయి ఎంత మీరు ఎంతకాలం కోరుకుంటారో అంతకాలం ఈ పార్టీ నిరంతరం ఎప్పుడు ప్రజల ఆకాంక్ష, ప్రజల సమస్యల్ని, ప్రతి సామాన్యుడి బాధని ప్రజలు అందరి ముందుకి ప్రభుత్వాలకి తెలియజేసగలిగే వేదిక అవుతుంది. మీ అందరి సమస్యలకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.